తమ్ముడు వెంట అన్నయ్య నడుస్తాడు అనేది భారతీయ జనతా పార్టీకి ఏమన్నా ఒక సంకేతం అనుకోవచ్చా? తిరుపతి ఉప ఎన్నిక సీటుకి సంబంధించి ఇప్పుడు ఇంకా లేఖ నడుస్తుంది కాబట్టి ఆ టైంలో ఏమన్నా ఒక సంకేతం ఇచ్చారా? చూడాలి, అది అంత నాకైతే దాని మీద అంత ఇది అనుకోవట్లేదు. అంత పెద్ద టాక్టిక్ తిరుపతి విషయంలో అయితే ఒకటి క్లియర్, వాళ్ళు కాడి వదిలేశారు. అది ఫైట్ బిట్వీన్ దీస్. ఇంకా అక్కడ తిరుపతి ఓటర్లే డిసైడ్ కావాలి తెలుగుదేశం వద్ద. అంటే గతంలో చిరంజీవి గారు అక్కడ గెలుచున్నారు కాబట్టి ఒకవేళ నిజంగా పవన్ కళ్యాణ్ గారి వెనక చిరంజీవి గారు కానీ బరిలోకి దిగితే ఖచ్చితంగా గెలుపు సాధ్యం అవుతుందని ఏమన్నా బీజేపీ ఆలోచించి వదిలేస్తుందా సీటు? అదే మేబీ అట్లా చేస్తే గొప్పే కదా. జనసేన గెలుచుకుంటే కూడా అక్కడ పార్లమెంట్ సీట్ అప్పుడే ఓడిపోయింది, అప్పుడు కూడా ఇంక గెలవలేదు. ఓన్లీ ఎమ్మెల్యే గెలిపోయింది. అదే సందర్భంలో అక్కడ మిగతా వాళ్ళందరూ కూడా డిపాజిట్లు కూడా కోల్పోయింది. ఒక్క చిత్తూరులో అనుకుంటా ఒక సీటు ఆయన అదిగేసిన ఆడి కొడుకు ఒకటి డిపాజిట్ వచ్చింది, మిగతా అది డిపాజిట్లు కూడా లేవు. కాబట్టి ఇష్యూ అదేం అవ్వదు. అంటే మేబీ ఉండొచ్చు, మీరు చెప్పినట్టు ఆలోచన అయితే ఉండొచ్చు. అంటే చిరంజీవి అనే కాన్సెప్ట్లో బీజేపీని అడ్డు పెట్టడానికి కూడా అయ్యి ఉండొచ్చు.